మా ఇంట్లో అద్దెకుండి మా పిల్లతో, అది పెళ్లి కావలసిన ఆడపిల్లతో పాటలు పంచాలు పాడడానికి నీకు ఎన్ని గుండెలని అడుగుతున్నాను? మీరు ఊరికే ఆవేశపడకండి, అసలు ఏం జరిగిందంటే అవసరం. నువ్వేం చెప్పకర్లేదు, తక్షణమే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవండి. పసిహృదయాలతో ఆడుకోకండి. ఐడియా, పసిహృదయాలు టైటిల్ ఎలా ఉందండి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. థాంక్స్ బావా. నార్మల్. ఇంకో మాట మాట్లాడావు, నీ పెన్నుతోనే నిన్ను మర్డర్ చేసేయగలను. ఏమయ్యా మాట్లాడమే, ఏదో బుద్ధిమంతుడు అని అద్దె తగ్గించిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. అరిసెల పెన్నంలో మొక్కం ఎలా పెట్టు నిలబడతావంటే నువ్వు చెప్పదలుచుకుంది ఏమన్నా ఒకటి చెప్పు. చెప్పు. నేను జయ ప్రేమించుకున్నామండి. నిజంగా మా చెల్లెల్ని కడుపారా ప్రేమిస్తున్నావా? అదే అది కాదండి, అందరూ మనసారా ప్రేమించడం అని అంటారు కదా, అదే మా మేడం గారు మీరు కడుపారా ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నారు. అలా గనకైతే కడుపారా మనసారా వీపారా కూడా ప్రేమిస్తున్నానండి. ఇప్పుడు మీరు కాదంటే చెప్పండి, ఈ క్షణం నుంచి మానేస్తా. ఎంతవరకు వచ్చిన తర్వాత మానేయడానికి ఏమన్నా మున్సిపాలిటీ ఉద్యోగం అనుకున్నావా? అవును బావా, ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకలాంటి వాళ్లే. అగ్గిపుల్ల ఒకసారి వెలుగుతుంది, ఆడపిల్ల ఒకసారి ప్రేమిస్తుంది. మా చెల్లెల్ని ప్రేమించడం వరకైనా పెడాకులు కూడా చేసుకుంటావా? పెడాకులంటే మీ ఉద్దేశం పెళ్లేనేగా. అవునయ్యా, మీ ఇద్దరికి పెళ్లి చేయటం మాకు కూడా ఆనందమే. నేను కూడా రెడీ సార్. మరి మీ పెద్దవాళ్ళ మాట? పెద్దవాళ్ళంటే నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరండి. మా అమ్మకు కూడా నేను ఈ విషయం చెప్పారంటే. మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటారని మాట ఇచ్చాను. మాట అంటే మాటే. ఈ మాట ఏడాది క్రితమే ఇచ్చారు, ఇంతవరకు తాంబూలాలు తీసుకోలేదు. మా అమ్మాయి ఒకవేళ నచ్చలేదేమో. మీకు అటువంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. మా అబ్బాయి ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కొట్టేయలేదు, ఈ విషయంలోనూ అంతే. వాడికి ఉత్తరం రాశాను, రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అరుగో, అబ్బాయి మాటల్లోనే వచ్చారు, నూరేళ్ళ ఆయుష్. వచ్చావా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉత్తరంలో రాశానే వెంకటాద్రి గారని, ఈయనే. నమస్కారం బాబు, మీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం. అమ్మా నువ్వు ఒకసారి లోపలరా. ఇప్పుడే వస్తానుండండి. ఏమ్మా నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేశావు? నీ అభిప్రాయం చెప్పమనే కదరా ఉత్తరం మీద ఉత్తరం రాశాను. ఒకదానికన్నా సమాధానం ఇచ్చావా? నా మాట కాదనవగదా అనే నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చాను. నేను అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్ళకి నేను మాటిచ్చాను. నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావురా? నా నిర్ణయాన్ని కాదనమన్న నమ్మకంతోనే మాటిచ్చాను. ఆ అభిప్రాయంతోనే నేను వాళ్ళకి మాటిచ్చానురా? ఇచ్చిన మాట తప్పడం మన వంశంలోనే లేదు. అందుకనే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేసి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఆ అమ్మాయినే చేసుకుంటావా? నేను ప్రేమించిన అమ్మాయిని చూస్తే నువ్వు ఇష్టపడతావమ్మా. నేనేం చూడక్కర్లేదు, పోరా. ఇంతవరకు నీకు సంబంధించింది ఏదైనా నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు అయింది. కానీ ఇది పెళ్లి విషయం కదా. ఈ విషయంలోనూ అంతేరా, నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. లేదమ్మా, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేను. నా సుఖ సంతోషాలు కోరేదానివి అయితే మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే. భారత ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్య. ఆమె బాడీగార్డ్లే ఆమెను దారుణంగా చంపేశారు. అబ్బో, కుమార్ రాజా వారు పేపర్ చదువుతున్నారే, ఏమిటో విశేషాలు? మన ప్రధాని ఇందిరాగాంధీని దారుణంగా చంపేశారు. మళ్ళీ చంపారా? ఏడేళ్ల క్రితమే కదండి ఆమె చంపేశారు. అబ్బా, ఇది ఏడేళ్ల క్రితం పేపరే, ఇందాక బస్సులో దొరికింది, ఫ్రీగా దొరికింది కదా అని మళ్ళీ చదువుతున్నాను. సరే కాఫీ తీసుకోండి. అమ్మో, ఇదేంటి రెండు కప్పులు తెచ్చావు? మన ఇద్దరికి. ఇద్దరికైతే ఒక కప్పు సరిపోదా? ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఒక కాఫీకి బదులు రెండు కాఫీలు తెచ్చావంటే అందులో ఒక కాఫీని దుబారా చేస్తున్నట్టే లెక్క. ఇవాళ హోటల్లో కాఫీ ఖరీదు ఎంతో తెలుసా? 2 రూపాయలు. అంటే నెలకి 60 రూపాయలు, అదే సంవత్సరానికి 720 రూపాయలు, అదే 10 సంవత్సరాలకి 7200 రూపాయలు, అదే 100 సంవత్సరాలకైతే 72,000. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏ పని చేయలేం. గానీ కాఫీ చల్లారిపోతుంది, ముందు తీసుకోండి. అబ్బా, ఇది ఫ్లాస్క్ లో పోషించితే సాయంత్రం పనికి వస్తుంది. ఏమిటండి పిసినారుతనం? ఇదిగో నేను చిన్న గమ్మత్తు చేస్తాను చూడు, వదులు. ఇప్పుడు ఈ సాసర్లో ఉన్న కాఫీని అట్నించి నువ్వు ఇట్నించి నేను రొమాంటిక్ గా చూసుకుంటూ తాగామనుకో, దాన్ని పిసినారితనం అంటారా లేకపోతే ఈ బావిచ్చే రొమాంటిక్ టచ్ అంటారా? ఈ 50-50 సరిగా తీర్చుకోవడానిక అంత సీరియస్ గా లెక్కలు కట్టారు నిజంగా మీరు? ఇదిగో నో మోర్ డైలాగ్స్, లేట్ అయితే కాఫీ చల్లారిపోతుంది, దాన్ని మళ్ళీ వేడి చేయడానికి స్టవ్ ఖర్చు. కమాన్.
ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది, పుల్లయ్యని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మరి బరువు తెచ్చేశాడు. బాధపడకు పుల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావల ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు ఒక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి, నాగమణమ్మ గారు అయ్యగారు కంచికెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా కంచిక? ఇప్పుడెందుకు? ఆ ఇప్పుడెందుకు వెళ్ళలే, పుణ్యమైన వస్తుంది, తీర్థయాత్రకు వెళ్తున్నా నెలపాటు, వెళ్ళలే. కంచికెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మన ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా, అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు నెల రోజులు సరిపోవు, సంవత్సరం ఉండేనా సరే మంచి కథతో తిరిగి రావాలి గారు. ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు రెండు భోజనాలు మిగులుతాయని. ఆ విషయం తెలుసు కదా. జయ ఇల్లు జాగ్రత్త, వంట వార్పుకి పుల్లయ్య ఉన్నాడుగా, రెండు కథలు దొరకగానే వచ్చేస్తాం. వస్తామయ్యా మరిది. వచ్చేటప్పుడు మంచి శుభవార్తతో రావాలండి. సర్లే, కొత్తగా పెళ్ళయింది మీకు మాకు కాదు, అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. నువ్వు నోరు పోసుకుని సామాన్ బయటికి తీసుకెళ్ళు. పెళ్లికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానేలేదు. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మనమైనా వెళ్ళి చూద్దాము అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదలనే లేదు. పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు, ఆ తర్వాత అయినా మీరు ఉత్తరముఖ రాయడమో స్వయంగా వెళ్లడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా. ఎవరో? మీ అమ్మగారండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు 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 అంటారు, మీకేమైనా చెవుడా? అయ్యో నా చెవుడు సంగతి దేవుడు ఎరుగు, నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు. ఇప్పుడు నేనేం దుబారా చేశాను? మూడు పూట్ల సరిపడే పెరుగును ఒక్కసారి పోసేసావు. వేస్తే ఏంటంట, ఇంకొంచెం అన్నం కలుపుకుంటా సరే. మళ్ళీ అదో దండగా వద్దు, ఇలాగే తాగేస్తాను. చూడు, మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు, పట్టుదలలో ఆవిడ పల్నాటి నాగమ్మ. ఒక సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక పన్నంటి బిడ్డను కన్నామంటే ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో వేస్ట్ అయిపోతుంది. పుల్లయ్య, అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా, ఆ థియేటర్ లో కాఫీ నేను తాగలేను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. గైగర్ రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ఇంతే ససయ్య మీద టైం కి రారు, ఎక్కడున్నారో ఏమిటో. అమ్మో అమ్మా, అయ్యో చంపేస్తుంది. నాటకాలు కట్టి పెట్టి టైం అవుతోంది, పదండి, మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళ్ళదాం. కుదరదు, ఇవాళ వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం ఇవ్వు, తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళచ్చు, వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే పనిచేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే పీటి ఉసను అశ్విని నా చెప్పున పొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, ఇగో నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఇగో రెండు టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు జయ, కేవలం రెండు టికెట్లు దొరికాయి. ఏందా మరి నా సంగతి? చూడు ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు, సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా ఇదిగోనా మా ఫ్లాస్కో. దాదా అన్ని తెచ్చారో లేదు చూడు. అమ్మయ్యా ప్రయాణం సాలెట్ చేసిందని బాబు. ఏమిట్రా ఆటోలో వచ్చి కూడా అలా ఆయాస పడిపోతున్నావు? ఆటోలోనా? ఇంకా రేవో మా విమానంలో తీసుకొచ్చారన్నారు కదా, ఈ 2 మైళ్ళు పరిగెత్తించారు, మేము మాత్రం నడవలేదండి. అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి, మీరు 2 మైళ్ళు ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడ
మా ఊరి వాడి షాప్ ఉంది, దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని. ఆ మా గొప్ప కన్సెషన్ ఇచ్చేయండి 5 రూపాయలు. యా 5 రూపాయలు తేలిక ఉందా? ఓ పూట మనిషి భోజనం. యా ఏమిటి ఆలోచిస్తున్నావు? లెక్క చూసుకోవాలని సరిగ్గా ఉన్నాయా లేదు? సెంటు బాట్లేది తీసుకురాలా. ఏ అవసరం లేదు. నీ అదేమిటండి, నాకు మొదటి నుంచి సెంటర్ రాసుకోవడం అలవాటు. చూడు, పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రాలివి, పెళ్ళైన తర్వాత నా భార్యవి. ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు వాడే సెంటు ఖరీదు 50 రూపాయలు. నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు, సంవత్సరానికి 600 రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది. ఆ డబ్బును బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పనికొస్తుంది కదా. బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు? 24 కేజీలు అమ్మా. నేను చెప్పింది 30 కేజీలు కదా. సరే, నేరస్తుని చూపించినట్టు వేలతో ఎలా చూపించక్కర్లేదు. జయ, ఇది ఫిబ్రవరి నెల కదా, 28 రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను. పోనీ 28 కేజీలైన తేవచ్చుగా. అక్కర్లేదు జయ, ఈ నెలలో మనకి 8 శుభరేఖలు వచ్చాయి కదా. 8 పెళ్లిళ్ళకి మనం వెళ్ళినా 8 అరకేజీలు, 4 కేజీలు అవసరం. మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి, మన నా సంగతి ఏంటి? పొస్తుండాలా? ఎందుకుండాలి? అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా అని రాసింది కదా, ఆ సపరివారంలో నువ్వు వస్తావు, మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా 2 పూట్లకు సరిపడా భోంచేసేయి. మీతో పాటు మన ఇంట్లో భోంచేయక్కర్లేదు.